మన తెలుగు రాష్ట్రాల్లో రైతాంగం పగలనక రేయనక కష్టపడి పంటలు పండిస్తున్నారు కానీ రోజుకు రోజుకు రైతుల పరిస్థితి ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది రైతాంగం వ్యవసాయం మీద పెట్టుబడులు ఏ విధంగా తగ్గించుకోవాలి భూసార పరీక్షలు చేయించుకొని ఏ పంటకు ఏ ఎరువును ఏ కాలంలో సకాలంలో వాడాలి అని రైతులకు చేదోడుగా ఓదోడుగా ఉండటానికి కోరమండల్ ఇంటర్నేషనల్ వారు మన రెండు తెలుగు రాష్ట్రాలలో 600 మనక్రోమోర్ సెంటర్లను స్థాపించడం దాని ద్వారా వ్యాపారంలో మెలుకువలు ఎప్పటికప్పటికి వారికి అందజేయడం జరుగుతుంది గత సంవత్సరం మనక్రోమోర్ సెంటర్స్ ద్వారా కోరమండల్ ఫర్టిలైజర్స్ వారు 140,000 మట్టి నమూనాలను పరీక్షించి రైతులకు అందజేయడం జరిగింది ఈ సంవత్సరం ఆ టార్గెట్ ని 2,00,000 మందికి సకాలంలో భూసార పరీక్షలు నిర్వహించి ఏ భూముల్లో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి ఏ దశలో పంటకు ఎలా వాడుకోవాలి మొత్తం మీదుగా దిగుబడుల్ని ఎలా పెంచుకోవాలి తక్కువ ఖర్చు పెట్టేటువంటి ఉద్దేశంతో మనగ్రోమోర్ సిబ్బంది కోరమండల్ ఇంటర్నేషనల్ వారు వారి అధికృత డీలర్స్ ద్వారా 3,000 మంది సిబ్బందిని ట్రైనింగ్ ఇచ్చి ఈ వ్యాపారంలో రెడీగా ఉంచడం జరిగింది రైతు సోదరులందరూ కూడా ఈ మార్చి ఏప్రిల్ మాసంలో మనగ్రోమోర్ సిబ్బంది కోరమండల్ ఇంటర్నేషనల్ వారు మన గ్రామాలకు వచ్చినప్పుడు వారితో సహకరించి పొలాలకు తీసుకెళ్లి మట్టి నమూనాలను అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇదే కాకుండా చాలా రకాలైనటువంటి కొత్త ఎరువుల్ని ప్రవేశపెట్టబోతున్నాం గ్రోమాక్స్ అనేటువంటి ఎరువు వేయంగనే పంటకు మంచి ఫలితాలు ఇచ్చి ఎక్కువ రోజులు పంటల్ని పంటకు భూమిలో నిలవ ఉండేటువంటి కొత్త షెల్ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిన ఎరువుని మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నాం ఈ గ్రోమాక్స్ అనేటువంటి ఎరువు రైతుల క్వాలిటీ వరం కాబట్టి మన తెలుగు రాష్ట్ర రైతులందరూ కూడా తప్పకుండా ఈ గ్రోమాక్స్ అనేటువంటి ఎరువుని తప్పకుండా వారి పంటలకు వాడుకొని అధిక దిగుబడిని పెంచుకోవాలి ఇదే కాకుండా పాత రోజుల్లో రైతులందరూ కూడా 3-10 అనేటువంటి ఎరువులు అంటే నత్రజని భాస్వరం పొటాష్ 3 కలిగి ఉన్నటువంటి కాంప్లెక్స్ ఎరువుని మరలా ఉత్పత్తి చేయమని అడగటం మరి ఈ ఉత్పత్తి గ్రోమోర్ 3-10 ఉత్పత్తి చేయటంలో కొంత కష్టం ఉన్నా కూడా